हाय फ्रेंड्स, ना पेर वेंकट, मीरु चूस्तुन्नारु वेंकट डिजिटल्स। फ्रेंड्स, ई रोज मनं मैनुअल गा रेशन कार्डुलो ఒక వ్యక్తి యొక్క పేరును ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఎలా తొలగించాలి అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది రేషన్ కార్డు మెంబర్ను యాడ్ చేసుకోవాలన్నా, అలాగే డిలీట్ చేసుకోవాలన్నా ప్రాసెస్ తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి ఒకరి పేరు ఉంటే మరొకరి పేరు ఉండక, అలాగే చాలామంది వారి పిల్లల పేరు ఎలా యాడ్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన వారు కొత్తగా వేరే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడున్న వారి ఫ్యామిలీ కార్డు నుంచి వారి పేరుని ఎలా తొలగించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం మాన్యువల్గా ఒక పర్సన్ని మన రేషన్ కార్డులో ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఎలా డిలీట్ చేసుకోవాలని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆన్లైన్లోనే మనం ఈ ఒక పర్సన్ని యాడ్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం ఎలా అనేది, కాకపోతే ఆ సైట్లోని అప్లికేషన్స్లో కొన్ని ఆప్షన్స్ అనేది మార్చడం వల్ల, సో ఇప్పుడు ఆన్లైన్లో ఎవరికి వారు అప్లై చేసుకోవడం అనేది కుదరట్లేదు. సో అందుకని చెప్పేసి మాన్యువల్గా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మీకు అర్థం కాకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇలా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, వీడియో మొత్తం చూడమని, ఇంతకుముందు నేను ఆన్లైన్లో పేరును యాడ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఎలా డిలీట్ చేసుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది. సో ఈ రేషన్ కార్డులో ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేసుకోవాలని చెప్పి ఆన్లైన్లో చేసుకునే విధానంపై. అయితే గవర్నమెంట్ సైట్లో ఎప్పటికప్పుడు కొన్ని ఆప్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి అప్పుడున్న పరిస్థితులను బట్టి. సో మనం వీడియో చేసే ముందు వరకు కూడా ఆ యాడ్ డిలీట్ ఆప్షన్ ఉంది, కానీ ఆ తర్వాత ఆప్షన్ తీసేశారు. అయితే ఆ వీడియో నేను క్లియర్గా చెప్పాను, ప్రజెంట్ ఆప్షన్ అనేది కనిపించడం లేదు, ఫ్యూచర్లో ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్రాసెస్ మాత్రం ఇలాగే ఉంటుందని క్లియర్గా నేను చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ఆ వీడియో మొత్తం చూడకుండా స్కిప్ చేసి చూడడం వల్ల ఆ ప్రాసెస్ మాత్రమే చూసి దానిలోని ఈ డిలీట్ యాడ్ ఆప్షన్ అనేది కనిపించట్లేదని అడుగుతున్నారు. సో వారందరి కోసం సో నేను మళ్ళీ చెప్తున్నాను, సో స్కిప్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ప్రజెంట్ విషయంలోకి వస్తే, ప్రజెంట్ ఏంటంటే మన ఎవరికి వాళ్ళు కనుక ఆన్లైన్లోనే యాడ్ డిలీట్ చేసుకునే ఆప్షన్ అనేది తొలగించారు. సో ఎందుకంటే ప్రజెంట్ ఆన్లైన్లో ఎవరికి వారి పేరుని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే కొందరు ఆప్షన్ని మిస్యూజ్ చేస్తుండడంతో ఆ ఆప్షన్ని ఓన్లీ విఆర్ఓ గారి లాగిన్కి మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వీడియోని నేను సో మనకు ఆ ప్రాసెస్ తెలియడం కోసం అనేది నేను అప్లోడ్ చేశాను. సో ఈ కంపల్సరీగా యాడ్ డిలీట్ కోసం ఏంటి అయితే ఇప్పుడు కంపల్సరీగా అయితే మనం మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎలా ఇవ్వాలి, ఏంటి అప్లికేషన్, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ అప్లికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఆ లింక్లో నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేయండి. సో ఎలా ఫిలప్ చేయాలని, ఇక్కడ ఏమేమి అడుగుతున్నారని చూద్దాం. డిలిటేషన్ ఆఫ్ మెంబర్ ఇన్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ రేషన్ కార్డ్ అని ఉంది కదా, రేషన్ కార్డ్ నెంబర్ అని. సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో అలాగే మీరు ఏ పర్సన్ అయితే నేమ్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ రాయండి, అలాగే వారి ఆధార్ నెంబర్ కూడా రాయండి. ఆ రిలేషన్ వాళ్ళు మీ రేషన్ కార్డులో నుంచి ఎవరినైతే తొలగించాలనుకుంటున్నారో వారు ఈ రేషన్ కార్డు యొక్క యజమానికి ఏమవుతారనేది ఇక్కడ వివరించండి. సో యాక్షన్ అని ఉంది కదా ఇక్కడ, సో ఎందుకు వాళ్ళని తొలగించాలనుకుంటున్నారు అనేది చెప్పేసి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. డెత్ అయితే డెత్, లేదా అదర్ అయితే అదర్ అనేది మీ టిక్ మార్క్ అనేది పెట్టండి. దాని తర్వాత వచ్చేసి ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా ఇక్కడ, ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ దగ్గరకు వచ్చేసేసి ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారనేది వాళ్ళ పేరు అనేది రాయండి. సో ఇక్కడ రీజన్ ఉంది కదా, ఈ రీజన్ ఏంటంటే ఎందుకు వాళ్ళ పేరు తొలగించాలనుకుంటున్నారు అనేది చెప్పేసి ఇక్కడ రీజన్ అనేది రాయండి. సో అలాగే రిలేషన్ అంటే ఎవరి పేరు అయితే పైన చెప్పిన విధంగానే ఎవరి పేరు అయితే తొలగించాలనుకుంటున్నారో వారు మీకు ఏమవుతారు అనేది రిలేషన్ రాయండి. అలాగే మీ మొబైల్ నెంబర్, ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ అయితే వాలంటీర్ డీటెయిల్స్ అని ఉంది కదా, వాలంటీర్ నేము. సో అలాగే క్లస్టర్ నేమ్, మొబైల్ నెంబర్ ఉంది కదా. సో ఇది మీకు తెలిసి మీరు ఫిలప్ చేసినా ఓకే, లేదంటే పైన వరకు మీరు ఫిలప్ చేసి మీ వాలంటీర్కి ఇచ్చినా ఓకే. వాళ్ళు ఈ నేమ్ ఇవన్నీ క్లస్టర్ నేమ్ ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఫిల్ చేసుకొని మీకు సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సైన్ అనేది చేయాలి.
సైన్ చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ఓకే, లేదంటే మీ వాలంటీర్తో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్అప్ చేయించుకొని, సో ఇది మీ వాలంటీర్కి ఇవ్వండి అందుబాటులో ఉంటే, లేదు అంటే కనుక మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి సంబంధిత సచివాలయ సిబ్బందికి ఇచ్చినట్లయితే మీరు ఎవరి పేరు అయితే తొలగించాలనుకుంటున్నారో వారి పేరును తొలగిస్తారు. లేదు అంటే కనుక ఇంకో ఈజీ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా ఈ అప్లికేషన్ ఫాము ఇవి కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి, సో అక్కడ వాళ్ళ ఫ్రీ టైంను బట్టి మీరు సంబంధిత సచివాలయ సిబ్బందిని అడిగి చూపించినట్లయితే సరైన కారణం చెప్పి ఇలా మేము ఈ రీజన్తో మేము ఇలా డిలీట్ చేయాలనుకుంటున్నాం ఈ రేషన్ కార్డుల నుంచి అని చెప్తే, సో వాళ్ళు వాళ్ళ పాసిబిలిటీని బట్టి మీకు ఆ పని చేసి పెట్టడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఇకపోతే ఒక పర్సన్ మన రేషన్ కార్డులు ఎలా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఏంటంటే కొత్తగా ఎవరైనా చిన్నపిల్లలు పుడితే వారిని యాడ్ చేసుకోవడానికి కానీ, లేదంటే మీ ఇంట్లో ఎవరికైనా మ్యారేజ్ అయితే మీ ఇంట్లో ఒక కొత్త పర్సన్ యాడ్ అయితే వాళ్ళ పేరుని యాడ్ చేసుకోవడానికి కానీ, సో దీనిలో ఈ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఆఫ్లైన్ ద్వారా. సో చూడండి, రేషన్ కార్డ్ నెంబర్ అడిషనల్ బర్త్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. అంటే ఏ రేషన్ కార్డుకి అయితే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది రాయండి. అలాగే ఆ మెంబర్ నేమ్ రాయండి. సో ఆ మెంబర్ యొక్క మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఏజ్, ఫాదర్స్ నేము, సో ఇవన్నీ రాయండి. ఆధార్ నెంబరు, రిలేషన్ విత్ హెడ్, అంటే రేషన్ కార్డ్ హెడ్కి ఈ పర్సన్ ఏమవుతారు అనేది రాయండి. సో దాని తర్వాత ఇక్కడ ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, అప్లికేషన్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ నేమ్ రాయండి. అంటే హౌస్ హెడ్ నేమ్, అంటే మీ రేషన్ కార్డులో ఉన్న హెడ్ నేమ్ ఉంది కదా, సో వాళ్ళ పేరు రాయండి. సో అలాగే ఎవరి పేరు అయితే యాడ్ చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ పేరు రాయండి. అలాగే వారు మీకు ఏమవుతారు అనేది ఈ రేషన్ కార్డ్ హెడ్కి వాళ్ళు ఏమవుతారు అనేది ఆ రిలేషన్ అనేది రాయండి. సో అలాగే మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది కదా అది రాయండి. డెలివరీ టైప్ అని ఉంది కదా, ఇది మాన్యువల్ ఇస్తున్నాం కాబట్టి మాన్యువల్ అని రాయండి. ప్రూఫ్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు ఏమేమి ఇస్తున్నారు ఇక్కడ ఉన్నట్లను బట్టి ఇవ్వండి. సో ఇక్కడ మనం ఒక పర్సన్ యాడ్ చేసుకోవాలంటే కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, సో అలాగే ఆధార్ కార్డ్ ఆధార్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆధార్ ఖచ్చితంగా అయితే ఈకేవైసీ అయితే అయి ఉండాలి. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే ఆధార్ మీద మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఉండాలి, అప్డేట్ చేసి ఉండాలి, లేదంటే కనుక యాడ్ చేసుకోవడం అనేది కుదరదు. సో చూశారు కదా ఇక్కడ నోట్ అని ఉంది, చూసారా ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అయితే మీ ఇక్కడ కింద ఇచ్చిన ప్రకారం అప్లికేషన్ ఫాము, అలాగే ప్రూఫ్ డాక్యుమెంట్స్, అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది ఆ డాక్యుమెంట్స్ వీటికి యాడ్ చేసి ఒక ఫోటో యాడ్ చేసి ఈ అప్లికేషన్ సిగ్నేచర్ అని ఉంది కదా, అప్లికేషన్ సిగ్నేచర్ అని ఇక్కడ సైన్ చేసి ఈ డాక్యుమెంట్స్ మొత్తం కలిపి మీ వాలంటీర్కి కానీ లేదా మీ వాలంటీర్లు అందుబాటులో ఉంటే మీ వాలంటీర్కి, లేదంటే మీ సచివాలయానికి వెళ్ళి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ సచివాలయ సిబ్బందికి మీరు ఇది ఇచ్చి అందజేసినట్లయితే, సో మీకు రేషన్ కార్డులో ఒక మెంబర్ని యాడ్ చేయడం ఈజీ అనేది అవుతుంది. సో ఈ అప్లికేషన్ లింకులన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోని నేను మీకు లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, చూసి నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సో తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ అయితే రావట్లేదు. లైక్స్ ఎన్ని వస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నేను మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దానిపైన ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను ఇంకా తర్వాత ఎలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బై.